తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 155 నోటిఫికేషన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 37,000 పైచిలుకు ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విజయవంతంగా భర్తీ చేయడం జరిగింది. ఇందులో కొన్ని సందర్భాల్లో ఇన్ఫాక్ట్ ఒక పరీక్షలో అయితే ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా ఇప్పటికే పేరుగాంచింది. ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి చాలా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకొని పురోగమనంలో ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనే ఒక సిస్టమ్ను కూడా తీసుకొచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డిజిటల్ పద్ధతుల్లో డిజిటల్ కరెన్సీ ద్వారా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫీజు చెల్లింపుల విధానాన్ని కూడా తీసుకొచ్చింది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్లను, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్లను అంటే సెంటర్లలో ఒకటే చోట కంప్యూటర్లు పెట్టి ఫేషియల్ రికగ్నిషను, బయోమెట్రిక్ పెట్టి వాటి ద్వారా టెస్టులు నిర్వహించే ఒక సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టింది, విజయవంతంగా నిర్వహించింది. ఈ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇప్పటివరకు 99 పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో 4.5 లక్షల మంది విద్యార్థులు లేదా ఉద్యోగార్హులు పాల్గొనడం కూడా జరిగింది. కమిషన్ని ట్రాన్స్పరెంట్గా, కమిషన్లో ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటలైజేషన్ ద్వారా విస్తృతంగా ఎన్నో కార్యక్రమాలు కూడా తీసుకొచ్చింది. స్వయంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, యూపీఎస్సి చైర్మన్ గారు 2 సార్లు తెలంగాణకు వచ్చి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న మార్పులు, చేర్పులు, వీటిని ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనే దాని మీద కూడా అధ్యయనం కూడా చేసి వెళ్ళిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, వాటి యొక్క మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పులు, చేర్పులు వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి వారి వారి రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. లెట్ మీ రిపీట్ దట్. గత 8 ఏళ్లలో భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.